అన్ని రంగాల్లోనూ అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి అన్నదాన్ని వీరు ప్రధానంగా హైలైట్ చేస్తూ ఒక డిస్ట్రిబ్యూటెడ్ గ్రోత్ స్ట్రాటజీని వీరు ఇవ్వడం జరిగింది. సో దీనిలో ప్రధానంగా తీసుకున్నటువంటి అంశాలు ఏంటంటే రీజనల్ బ్యాలెన్స్, అంటే వారి యొక్క ఆశయాలు, కోరికలు, ఆకాంక్షల్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఒకటి, అలాగే హిస్టారికల్గా ఉన్నటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడం అనేది రెండు. తర్వాత ఈ క్యాపిటల్స్ అనేటువంటివి ఓవర్ క్రౌడెడ్గా కాకుండా ఏ విధంగా చేసుకుంటే ప్రాంత అభివృద్ధికి దోహదపడతా అనేటువంటిది మూడు అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఆ విధంగా తీసుకున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా వీళ్ళు చూడటం జరిగింది. ఇప్పుడు రీజనల్ ఆస్పిరేషన్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చేసిన ఎగ్జాంపుల్స్లో మనకి సౌత్ ఆఫ్రికాని కన్సిడరేషన్లో తీసుకోవచ్చు. అక్కడ మూడు రాష్ట్రాలు, ఆరెంజ్ ఫ్రీ స్టేట్ కానీ, ట్రాన్స్వాల్ కానీ, కేప్ ఆఫ్ గుడ్ హోప్ కానీ, వాళ్ళ మధ్య ఆ మూడు ప్రాంతాల మధ్య యాస్పిరేషన్స్లో సమస్యలు వచ్చినప్పుడు వారు మూడు ప్రాంతాలకి సమతుల్యత పాటించి మూడు రకాలైనటువంటి క్యాపిటల్స్ పెట్టుకున్నారు. సిమిలర్లీ కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్లేస్లో కూడా మన ఇండియాలో నెగ్లెక్టెడ్ ఏరియాస్ అటు విదర్భ ఇన్ మహారాష్ట్ర కానీ, అలాగే ఉత్తర కన్నడ ప్రాంతం కానీ వెనుకబడినటువంటిది అనే విషయానికి వచ్చినప్పుడు రెండు చోట్ల కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ పెట్టుకుని వింటర్ సెషన్స్ని అక్కడ నిర్వహించడం అనేటువంటిది మన భారతదేశంలో చూసాం. ఇంకా హిస్టారికల్ కమిట్మెంట్స్ అనే విషయానికి వచ్చినప్పుడు తూర్పు పశ్చిమ జర్మనీలు విడిపోయిన తర్వాత మళ్ళీ రీయూనియన్, తిరిగి కలవాలనుకున్నప్పుడు వెస్ట్ జర్మనీకి బాన్ క్యాపిటల్గా ఉంది, ఈస్ట్ జర్మనీకి బెర్లిన్ క్యాపిటల్గా ఉంది. అయితే బెర్లిన్ ఈజ్ బిగ్గర్ సిటీ అండ్ మోర్ యాక్సెసబుల్ సిటీ, అయితే అక్కడికి క్యాపిటల్ షిఫ్ట్ చేయకూడదు అనేటువంటి ఒక కమిట్మెంట్, హిస్టారికల్ కమిట్మెంట్తో కొన్ని శాఖలు బాన్లోనే ఇప్పటికీ ఉంచి, కొన్ని శాఖలు బెర్లిన్లో ఉంచి, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ని కార్లు దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఆ విధంగా మూడు క్యాపిటల్స్ జర్మనీలో కూడా ఈరోజు నడుస్తున్నాయి. సిమిలర్లీ ఎస్టోనియాలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి, హిస్టారికల్ కమిట్మెంట్స్, వారికి చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందాలను దృష్టిలో ఉంచుకొని చేసుకోవడం జరిగింది. తర్వాత కొత్తగా ఏర్పడిన క్యాపిటల్స్ కూడా ఓవర్ క్రౌడ్ అయినప్పుడు, ఎగ్జాంపుల్ సౌత్ కొరియాలో సౌల్ ఉంది, బట్ అది ఓవర్ క్రౌడ్ అయింది కాబట్టి సజాంగ్ సిటీని వాళ్ళు కొత్తగా టేకప్ చేయడం అందరూ తెలిసినటువంటి విషయం. సో ఇలా డిస్ట్రిబ్యూటెడ్ గ్రోత్ అనుకున్నప్పుడు మిగిలినటువంటి దేశాలను కూడా పరిశీలనకు తీసుకున్నారు. సో దానిలో కొన్ని దేశాలు మనం చూసినప్పుడు, ఉదాహరణకి సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ చెప్పి, మలేషియా పుత్రజయ ఉంది, కౌలాలంపూర్ ఉంది, నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్ ఉంది, హేగ్ ఉంది, చెక్ రిపబ్లిక్లో ప్రాగ్ ఉంది, బ్రోనో ఉంది, ఎస్టోనియాలో టిల్లిన్ ఉంది, టర్టు ఉంది, అలాగే చిలీ, బొలీవియా, బురుండి, జర్మనీ, సౌత్ కొరియా, ఇట్లా వేరియస్ కంట్రీస్లో డిస్ట్రిబ్యూటెడ్ గ్రోత్ అనేటువంటిది మోడల్గా ఉన్నాయి. సిమిలర్గా మన ఇండియా కాంటెక్స్ట్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ కర్ణాటక, మహారాష్ట్ర చెప్పాను, హిమాచల్ ప్రదేశ్లో కూడా వింటర్ సెషన్ అనేటువంటిది ధర్మశాలలో జరుగుతుంది లెజిస్లేటివ్ మోడల్లో. అలాగే ఏడు రాష్ట్రాల్లో మన దగ్గర ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, ఉత్తరాఖండ్ అండ్ ఒడిశా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వేరుగా ఉంది, హైకోర్టు వేరుగా ఉంది, అది మీ అందరికీ తెలిసిన విషయం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.